फ्रेंड्स वेलकम टू गिरिजा ट्यूटोरियल वीडियो लो भारत प्रधानमंत्री ओक नियामकं गुरिंची तेलुसुकुंदाम राज्यांगंलो पोंदुपरिचिन पार्लमेंटरी तरह पद्धति प्रकारं राष्ट्रपति नाममात्र कार्यनिर्वहणाधिकारिगा प्रधानमंत्री वास्तव कार्यनिर्वहणाधिकारिगा उंटारु अनगा राष्ट्रपति राज्याधिनेतगा प्रधानमंत्री प्रभुत्वाधिनेतगा उंटारु प्रधानमंत्री नियामकं प्रधानमंत्री एंपिक नियामकं गुरिंची राज्यांगं ए विधमैन प्रक्रियनु प्रस्तावించలేదు प्रधानमंत्री राष्ट्रपतिचे नियमिंपबड़ताडु अनि मात्रमे 25వ प्रकरण पेर्कोंटुंदि अयिते राष्ट्रपति तन इष्टानुसारं एवरिनैना प्रधानमंत्रिगा नियमिंचवच्चुनि दीनि अर्थं कादु पार्लमेंटरी प्रभुत्व व्यवस्थलोनि संप्रदायालनु अनुसरिंचि राष्ट्रपति లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించాలి అయితే లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎంపికలో నియామకంలో తన వ్యక్తిగత విచక్షణను చూపవచ్చును ఇటువంటి పరిస్థితులలో సాధారణంగా రాష్ట్రపతి లోక్సభలో అతిపెద్ద మెజారిటీ పార్టీ నాయకుడిని లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించి అతనిని ఒక నెల రోజులలో సభలో విశ్వాసాన్ని పొందమని కోరుతాడు 1979 లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయినప్పుడు ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి నీలం సంజీవరెడ్డి సంకీర్ణ పార్టీల నాయకుడైన చరణ్ సింగ్ ని ప్రధానమంత్రిగా నియమించి నెల రోజులలో సభా విశ్వాసాన్ని పొందమని కోరారు ఈ విధంగా తన విచక్షణాధికారాన్ని రాష్ట్రపతి ఈ సందర్భంలో మొదటిసారిగా వినియోగించడం జరిగింది ఇంతే కాక అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మరణించిన సందర్భంలో తక్షణం ఆ పదవికి ఉత్తరాధికారి వెంటనే లభ్యం కాని సందర్భంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి నియామకంలో స్వయంగా నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా ఉంది 1984 లో శ్రీమతి ఇందిరా గాంధీ హత్యకు గురైనప్పుడు ఇది జరిగింది ఆనాటి రాష్ట్రపతి జైల్ సింగ్ రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించారు ఈ సందర్భంలో ఆయన తాత్కాలిక ప్రధానమంత్రిని నియమించే పూర్వ సంప్రదాయాన్ని విస్మరించారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ రాజీవ్ గాంధీని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నది అయితే ప్రధానమంత్రి మరణాంతరం అధికార పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రపతి అతడిని ప్రధానమంత్రిగా నియమించవలసి వస్తుంది 1980 లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తి ప్రధానమంత్రి నియామకానికి ముందే తన మెజారిటీని నిరూపించుకునే అవసరం లేదు రాష్ట్రపతి మొదట అతనిని ప్రధానమంత్రిగా నియమించవచ్చును అతనికి సహేతుకమైన గడువునిచ్చి లోక్సభలో తన మెజారిటీని నిరూపించుకోమని రాష్ట్రపతి అతనిని కోరవచ్చును ఉదాహరణకు 1979 లో చరణ్ సింగ్ 1989 లో విపి సింగ్ 1990 లో చంద్రశేఖర్ 1996 లో దేవగౌడ 1991 లో పివి నరసింహారావు 1996 లో ఏబి వాజ్పేయి 1997 లో ఐకే గుజ్రాల్ మరియు తిరిగి 1998 లో ఏవి వాజ్పేయిని ఈ విధంగానే నియమించడం జరిగింది 1997 లో సుప్రీంకోర్టు వెలువరించిన అభిప్రాయం ప్రకారం పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించవచ్చును కానీ 6 నెలల లోపల పార్లమెంటులో ఏదైనా ఒక సభకు అతడు సభ్యుడు కావాలి రాజ్యాంగపరంగా ప్రధానమంత్రి పార్లమెంటులో ఏదైనా ఒక సభకు అతడు సభ్యుడు కావాలి లేని ఎడల అతను పదవిని కోల్పోతాడు రాజ్యాంగపరంగా ప్రధానమంత్రి పార్లమెంటులో ఏ సభలోనైనా సభ్యుడు కావచ్చు ఉదాహరణకు ముగ్గురు ప్రధానమంత్రులు అంటే 1966 లో ఇందిరా గాంధీ 1996 లో దేవేగౌడ మరియు 2004 లో మన్మోహన్ సింగ్ వీరు వారి నియామక సమయంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కానీ బ్రిటన్లో ప్రధానమంత్రి
పార్లమెంటులోని దిగువ సభలో తప్పక సభ్యుడై ఉండాలి. ఇది భారత ప్రధానమంత్రి నియామకం యొక్క వివరణ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పోస్ట్ చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.